Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. నీకు ఈ నెల పెన్షన్ వచ్చేసారు వచ్చే నెల నుంచి నీకు గవర్నమెంట్ బ్యాంక్ ఉపయోగం రాలేదు అనుకో నేనే నీకు పెన్షన్ మీకేం రావమ్మా
కొత్తగా మ్యారేజ్ అయ్యాను సార్. ఈరోజు 10వ డివిజన్లో సోదరులు డివిజన్ అధ్యక్షులు హరీష్ గారు ఒక నాయకత్వంలో 47వ సచివాలయం ప్రాంతంలో నేనుగానే ఉండి, అదేవిధంగా నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ సభ్యులు సోదరులు జయజయ్ సింగ్ గారు, పర్వత్నేని బావి గారు, ఉదయ్ గారు, అదేవిధంగా చందు గారు కానివ్వండి, ప్రసాద్ గారు కానివ్వండి, మాజీ డిప్యూటీ మేయర్ చల్లారావు గారు కానివ్వండి, అదేవిధంగా వైఎస్ఆర్ టీయూసీ జిల్లా అధ్యక్షులు చెమటా బుజ్జి గారు, మిగిలిన ఆర్ఎస్ గారు, మిగిలిన పెద్దలు అందరూ గారు, బాబి గారు అందరు గారు, మిగిలిన పెద్దలు అందరూ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటాం. ముఖ్యంగా స్థానికంగా ఈ కాలనీలో ఈ ప్రాంతంలో ఉన్న పెద్దలు, గతంలో పెద్దలు స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారితో గారు ఎంతో సన్నిహితంగా ఉన్న అనేక మంది పెద్దలు ఈరోజు హరిప్రసాద్ గారు కానివ్వండి, అచ్యుత్రావు గారు కానివ్వండి, మిగిలిన పెద్దలు అందరూ గారు, శాంత గారు కానివ్వండి, అందరూ గారు ఈరోజు ఆప్యాయంగా ఈరోజు నెహ్రూ గారు అబ్బాయి వచ్చారు అని చెప్పిన విధంగా ఈరోజు వాళ్ళందరూ గారు మాకు మద్దతు తెలపడం చాలా సంతోషం. ఈ ప్రాంతంలో పెద్దవాళ్ళందరూ గారు బయటకు వచ్చి, ఎందుకంటే కాలనీ ప్రాంతం అయినా ఈరోజు ప్రతి ఒక్కరి గారు బయటకు వచ్చి మేము తప్పకుండా నీకు అందగా ఉంటాం అని చెప్పని ఈరోజు వాళ్ళందరూ గారు ఆ విధంగా చెప్తాం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, ఈరోజు ఇక్కడ ఎవరైతే సామాన్య ప్రజానికి ఉన్నారో వాళ్ళందరి గారు సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం ఏమైనా ఉందంటే అది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది.
ఈరోజు ప్రతిపక్ష పార్టీలు ప్రతిరోజు లెగిసిన దగ్గర నుంచి గారా అవాస్తవాలు అసత్యాలు చేస్తూ ఈరోజు వ్యక్తిగతంగా మనుషులు గారా ఈరోజు హేళన చేసే విధంగా వాళ్ళందరూ గారా ప్రభుత్వంలోని అనేక మంది గురించి గారు మాట్లాడతాం. ఈరోజు ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని గారు విమర్శిస్తుంటే ప్రజానికమే మాకు ఇన్ని పథకాలు వచ్చినాయి అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు, మేమందరం గారు జగన్మోహన్కి మద్దతు ఉంటామని చెప్పి అందరికీ చెప్తున్నారు. ఈరోజు పడో డివిజన్లో సోదరులు హరీష్ గారు ఒక నాయకత్వంలో తప్పకుండా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రజానికి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తామని చెప్పి అందరూ చెప్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు పదో డివిజన్లో ఏదైతే గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమానికి 47వ సచివాలయం పరిధిలో ఈ యొక్క ఫన్ టైమ్స్ రోడ్ వెనకాల అన్ని సందులు కూడా తిరగడం జరిగింది. నిజంగా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఏదైతే స్వర్గీయ దేవినేని నెహ్రూ గారు యొక్క ఆప్తులు సన్నిహితులు ఎక్కువ మంది ఉండటం వల్ల ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా అవినాష్ గారిని దీవిస్తూ మరో పక్క వాళ్ళ యొక్క ఆశీస్సులు వాళ్ళ యొక్క సలహాలు తీసుకుంటూ ప్రతి రోడ్డు కూడా తిరగడం జరిగింది. ఇక్కడున్న చాలామంది అనుకోవచ్చు కాలనీ వాసులు ఇక్కడ ఉండరని, చాలామందికి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి రైతు భరోసా రావడం జరిగింది. మరోపక్క ఎవరైతే అర్హులయ్యి ఉన్నారో వాళ్ళకు కూడా ఇళ్ల పట్టాలని కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మెయిన్ సమస్య ఏమున్నాయో కూడా ప్రతిదీ ఇక్కడ ఉన్న పదో డివిజన్ ఇన్ఛార్జ్ హరీష్ గారు యొక్క ఆధ్వర్యంలో ప్రతిదీ కూడా నెరవేరుతుందని, ఇక్కడ మేము పలకరించే నాయకులు అవినాష్ గారు ఉన్నారు, మరియు తప్పకుండా 2024 ఎలక్షన్లో అవినాష్ గారిని గెలిపించే విధంగా ప్రతి ఒక్కరు కూడా దీవిస్తాం జరిగింది. తప్పకుండా వీళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకుని 2024 జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ అవినాష్ గారిని గెలిపించే విధంగా అందరం కూడా కష్టపడతామని చెప్పారు. పదో డివిజన్ గడప ప్రోగ్రామ్కి విచ్చేసిన మా యువ నాయకుడు దేవినేని అవినాష్ గారికి స్వాగతం. అలాగే ఈరోజు పదో డివిజన్లో 47వ సచివాలయంలో ఈరోజు మేము గడప గడప ప్రోగ్రామ్కి తిరగడం జరిగింది. ప్రతి ఇంటి ప్రతి గడప గడప తిరిగి వాళ్ళ సమస్యలు, వాళ్ళకి వచ్చే బెనిఫిషియర్లు, వాళ్ళకి ప్రతిదీ అందిందా లేదని తెలుసుకుని మా యువనాయకుడు దగ్గర నుండి వాళ్ళకి అన్నీ అందజేసేలాగా అందరికీ పంపించేశారు. అలాగే మా జగన్ గారి ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి ప్రతి ఇంటికి అది ఒక ఇల్లు భరోసా ఇచ్చేలాగా అంతా మేము పంపించేశాము. అలాగే మా వాలంటీర్స్ కూడా ప్రతి గడపకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుని కొత్త బెనిఫిషియర్లకి వాళ్ళకి ఇల్లు రాకపోయినా అమ్మఒడి ప్రతిదీ వాళ్ళు చేపడుతున్నారు. అలాగే మా యువనాయకుడు ఆధ్వర్యంలో మేము అందరం నడుచుకుంటాము. అలాగే తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో మా జగన్ గారిని మా యువనాయకుడిని దగ్గర నుండి గెలిపించుకొని సక్సెస్ఫుల్గా ఉంటామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.